జోగులాంబ గద్వాల్ జిల్లా కేటీదొడ్డి మండల పరిధిలోని శాసనసభ్యురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో పూజారి తాండా మరియు గువ్వెలదిన గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నుండి 400 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. గ్రామ గ్రామాన ఉన్న కార్యకర్తలు పార్టీల బెదిరింపులకు భయపడరాదని, పార్టీ కోసం పనిచేసి ప్రతి కార్యకర్త వెనుక కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. రైతులు సంతోషంగా ఉన్నారంటే అది నెట్టెంపాడు ప్రాజెక్ట్ ద్వారానే అని అన్నారు. దీన్ని సాధించడానికి పాదయాత్ర చేయడంతో పాటు 25,000 ఎకరాల నుంచి 2.30 లక్షల ఎకరాలకు పెంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో శంకుస్థాపన చేయించానని ఆమె అన్నారు. గద్వాల అభివృద్ధి తనతోనే జరిగిందని తెలిపారు. చిన్న ఇంట్లో కాపురం చేయలేరు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. 4 ఏళ్ళైనా ఒక్క ఇల్లు కట్టలేదు. రైతు గిట్టుబాటు ధర లేదని రైతు నష్టపోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తామని ఎమ్మెల్యే డీకే అరుణ తెలిపారు. పండిన పంటకు గిట్టుబాటు ధర మద్దతు కల్పించకపోగా దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 4,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేశాడని, ఆ అప్పు సామాన్యుల మీద పడుతుందని అన్నారు. 4 ఏళ్లలో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతుంటే పట్టించుకోకుండా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలు సమీపించడంతో రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తుందని అన్నారు. రైతుల పంట రుణాలపై వడ్డీ కూడా మాఫీ కాని పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయని చెప్పారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల్లో ఓట్లు దండుకున్న కేసీఆర్ అధికారం రాగానే రుణమాఫీ 4 సార్లు చేస్తానని మాట మార్చారని అన్నారు. గిట్టుబాటు ధర అడిగినందుకు కేసులు పెట్టి రైతులకు సంకెళ్లు వేసి జైలుకు పంపించిన ఘనత కేసీఆర్ది. ఎన్నికల తరువాత ఒకే విడతగా రుణమాఫీ చేయకుండా ప్రజలను కేసీఆర్ మోసం చేశారని అన్నారు. ఎన్నికల్లో ఒకే విడతలో రైతులకు పంట రుణాలని మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే విడతల వారీగా చేస్తూ నేటికి పూర్తిగా అమలు చేయలేదని ఎమ్మెల్యే డీకే అరుణ తెలిపారు. నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, నీకు నష్టం జరిగింది, నువ్వు కాంగ్రెస్ పార్టీని కాకుండా సొంతంగా పోటీ చేసి గెలిచి వచ్చినావు, నీకు ఏం కావాలో గద్వాల నేను చేస్తా అంటానా? నాకు ఏమవుతుందో నెట్టెంపాలు ఒక్కటి చేయని చెప్పిన నెట్టెంపాలు ఒక్కటి చేయన్నా. 25,000 ఎకరాలు ఉన్నది, 25,000 ఎకరాలు ఉంటే మాకు ఎవరికి న్యాయం చేయలేదు. రైతులకి 2 లక్షల ఎకరాలకు ఇస్తే నెట్టెంపాల ద్వారా గద్వాల మొత్తం కూడా సస్య శ్యామలం అవుతుంది. గట్టు మండలం కానీ అవతల గద్వాల మొత్తం నియోజకవర్గం అంటే నీరు కావాలంటే 2 లక్షల ఎకరాల చేయన్నా. ఆ తర్వాత గట్టు లిస్టు కూడా రాలంపాడు రిజర్వాయర్లో పెంచిన తర్వాత అన్న గట్టు లిస్టు కూడా కావాలన్నా గట్టు మొత్తం అయితలేదు. గట్టులో ఒక ప్రాంతం మిగిలిపోయింది. ఈ ఎత్తైన ప్రాంతం మిట్ట ప్రాంతం అంతా నీళ్ళందరూ రాలంపాడికి వెళ్ళి లిఫ్ట్ చేస్తే అందుకోమన్నా రాలంపాడుకు 2.1 TMC పెట్టిందో దాన్ని 4 TMC చేయండి, అప్పుడు అక్కడికి వెళ్ళి గట్టుకు లిఫ్ట్ చేస్తే గట్టు మండలంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు చింతలకుంట కానీ గోల్దీనే కానీ నందినే కానీ కుచ్చిరేమే కానీ కాశీమండ్రి కానీ అటు గట్టు కానీ రాయపురం మల్లాపురం చింతలకుంట ఇవన్నీ నీళ్లు రావాలంటే గట్టు నిప్పుకుంటూనే వస్తామన్నా అంటే దానికి కూడా ఆయన ఓకే చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు మీ అందరూ తెలియజేస్తాను. అంటే ఫస్ట్ వచ్చి నిట్టంపాలు సాధించుకొని రాలంపాడు రిజర్వాయర్ 2 TMC 4 TMC చేసుకొని బుద్ధంతోటి లిఫ్ట్ ఆన్ చేసుకొని రాయంపాడు లిఫ్ట్ ఆన్ చేసుకున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము ఆ రెండు కూడా చాలు చేసుకున్నాం. రిజర్వాయర్లు నించినాం, చెరువులు నించినాం, కావాలంటే రైతులు మోటార్లు వేసుకొని మోటార్లు పెట్టుకొని రైతులు పంటలు పండించుకున్నాం. అప్పుడైనా పనులు తప్ప ఈ 4 ఏళ్లలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు అసలు ఆడింత కాలువ ఈడింత కాలువ పాతకాలం చదువుతాం కానీ ప్రస్తుతం ఇప్పటి దాకా ఏది కూడా పూర్తి కాలేదు. ఈరోజు మీకు అందరం తెలిసి 4 ఏళ్లలో మన ఊళ్ళో ఏమైనా తెల్లగైనాయా? మన ఊళ్ళలో బీదవాళ్ళకి ఏమైనా ఇల్లు వచ్చినాయా? ఆ ఊళ్ళన ఒక ఇల్లు వచ్చిందా? ఏదైనా పిల్లల మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? అప్పుడు ఏం చెప్పినా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం అంటే సోనియా గాంధీ కూడా తెలంగాణ ప్రజలకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు తప్ప దానివల్ల ఆంధ్రాలో చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ నిరుద్యోగాలు అంతా కూడా ఆంధ్ర వాళ్ళకే పోతున్నాయి. ఈ సెంటిమెంట్ ఎక్కువ ఉంది కాబట్టి తెలంగాణ వాళ్ళకు తెలంగాణ ఉద్యోగాలు